సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేట్ మాంసం మార్కెట్లో మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా టిఫిన్ బాక్సులు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నేతి చిన్నరాజమౌళి, వైస్ చైర్మన్ జక్కేదిన్, గజ్వేల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు ఉప్పల మధు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ టర్మ్ అయిపోయి లోపల ఒక నెలకు 100 కార్యక్రమాలు చేసి ఈరోజు 12 నెలలకు 1200 కార్యక్రమాలు చేయడం అంటే ఆశామాజి కాదు. వారికి అందరూ కూడా చప్పట్లకు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్లో విశేష కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అన్ని కార్యక్రమాలలో ముందుంటూ మేము సైతం అనే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ చేస్తుంది కాబట్టి మొన్ననే ఒక చక్కని ఉద్దేశంతో లయన్స్ క్లబ్కు ఎక్కడ లేని విధంగా నేను అనుకుంటా ప్రపంచవ్యాప్తంలో నాకు దర్శనమనుకు ట్రస్ట్ అనేది నేను లేదనుకుంటున్నా. నాకైతే ఉంటే ఉండొచ్చు, కానీ వారు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లయన్స్ క్లబ్ ద్వారా ఇంకా అధిక సేవలు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి దృక్పథంతో ఆ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో దినాలలో గజ్వేల్ పట్టణంలో కాకుండా మన మొత్తం నియోజకవర్గంలో లైన్ భారత ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర సంఘం అనేది పర్యావరణాన్ని పరిరక్షించడంలో రకరకాల ప్రోగ్రామ్స్ను మనం టేకప్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఒకటి ప్లాస్టిక్ బ్యాన్, రెండవది చెట్లను విరివిగా పెంచుకోవాలి అనే ఉద్దేశం ప్రకారంగా గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ నుండి 2% గ్రోతింగ్ రేట్ అనేది ఏంటి ఈ గ్రీనరీ రేట్ అనేది పెంచుకోవడం జరిగింది. ప్రతీది కూడా రెడ్యూస్ చేసినా కానీ వాస్తవానికి కొంతవరకు శ్రమ పడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతనే ఉంది. ఈరోజు మనకు ఒక 2% గ్రోతింగ్ రేట్ అనేది ఇట్స్ నాటే సింపుల్ ఇష్యూ. అది ఒక మంచి ఒక అచీవ్మెంట్ కాబట్టి దాన్ని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఈనాడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన ఉంది. సో దానికి అనుగుణంగా మనం ఈరోజు కొన్ని లయన్స్ క్లబ్ వారు నన్ను సంప్రదించగానే ఖచ్చితంగా ఈ రెండు యాక్టివిటీస్ లోపల ప్లాస్టిక్ నిర్మూలించడానికంటే జనరల్గా ఎక్కువగా ఈ స్ట్రీట్ వెండింగ్ జోన్లలో ఉన్నటువంటి మటన్ వెండర్స్ అయితేనేమి చికెన్ వెండర్స్ అయితేనేమి